రెండు వేల పద్నాలుగు మరియు రెండు వేల పంతొమ్మిది సంవత్సరాలలో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో శ్రీకాకుళం జిల్లా పలాసా నియోజకవర్గంలో పార్టీల వారీగా ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయి మరియు ఏ పార్టీ అభ్యర్థి ఎంత మెజారిటీతో గెలుపొందారో తెలుసుకుందాం ముందుగా రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో శ్రీకాకుళం జిల్లా పలాసా నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గౌతు శ్యాంసుందర్ శివాజీకి అరవై తొమ్మిది వేల ఆరు వందల యాభై ఎనిమిది ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వజ్ర బాబురావుకు యాభై రెండు వేల నూట ముప్పై మూడు ఓట్లు జనసేన పార్టీ అభ్యర్థి కణితి విశ్వనాథంకు ఆరు వేల నూట యాభై ఒక ఓట్లు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వంక నాగేశ్వరరావుకు ఒక వెయ్య ఎనిమిది వందల అరవై మూడు ఓట్లు వచ్చాయి రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో శ్రీకాకుళం జిల్లా పలాసా నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గౌతు శ్యాంసుంద శివాజీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బాబురావుపై పదిహేడు వేల ఐదు వందల ఇరవై ఐదు ఓట్ల మెజార్టీతో గెలుపొందారు రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో శ్రీకాకుళం జిల్లా పలాసా నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సీదిరి అప్పలరాజుకు డెబ్భై ఆరు వేల ఆరు వందల మూడు ఓట్లు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గౌతు శిరీసకు అరవై వేల మూడు వందల యాభై ఆరు ఓట్లు జనసేన పార్టీ అభ్యర్థి కోతా పూర్ణచంద్రరావుకు ఆరు వేల నూట ముప్పై మూడు ఓట్లు వచ్చాయి రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో శ్రీకాకుళం జిల్లా పలాసా నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సీదిరి అప్పలరాజు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గౌతి శిరీషపై పదహారు వేల రెండు వందల నలభై ఏడు ఓట్ల మెజారిటీతో గెలుపొందారు శ్రీకాకుళం జిల్లా పలాసా నియోజకవర్గంలో రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో జరగబోయే ఎన్నికల్లో మీరు ఏ పార్టీకి సపోర్ట్ చేస్తారు అనేది కామెంట్ చేయండి థ్యాంక్ యూ